ముఖ్యమంత్రి మార్పుపై కేసీఆర్ కావాలని వెనక్కు తగ్గారా? కేటీఆర్ ను సీఎం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచించారా? ముఖ్యమంత్రి మార్పుపై కేసీఆర్ కావాలనే వెనక్కు తగ్గారా? కేటీఆర్ ను సీఎం చేస్తే కొత్త తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడ్డారా? అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడం తథ్యమని ఇక ప్రకటననే తరువాయి అనుకుంటున్న సమావేశంలో ఈ సడన్ ట్విస్ట్ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలని పార్టీలో మెజార్టీ నేతలు కోరుతున్నారు. ఆ లెక్కన పార్టీ నుండి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే వారం రోజులుగా కేటీఆర్ ను కాకుండా బీసీ నేతనెవరినైనా ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుందని విపక్షాలకు చెందిన నేతలతో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు, మేధావులు కొత్త ప్రతిపాదికను తెరపైకి తీసుకువచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే నేరుగా ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఓపెన్ కామెంట్స్ చేసి కొత్త చర్చకు తావిచ్చారు. ఇక తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానని చెప్పి మాట మార్చడంతో ఇప్పటికే కేసీఆర్ తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎలాగూ తాను తప్పుకోవాలని అనుకుంటున్నారు కనుక కేటీఆర్ కు కాకుండా ఎవరైనా దళిత నేతకు ఇచ్చి గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆ సామాజిక వర్గం నుండి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలా కొత్త కొత్త డిమాండ్లు వస్తుండటంతో అసలుకే ఎసరు వచ్చేలా ఉందని ముఖ్యమంత్రి ఈ ప్రచారానికి చెక్ పెట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్